నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతి బడ్జెట్ సమావేశంలో కూడా చాలా నిరాడంబరంగా హాజరవుతారు ఆమె. కానీ ఆమె బడ్జెట్కు వచ్చే ప్రతిసారి ఏదో ఒక హైలైట్, అలాగే అందరినీ అలా చూస్తూ ఉండేలాగా, హుందాతనం కనిపించేలాగా తన వేషాధారణతో ఉంటారు. ఈసారి ఆమె కట్టుకొచ్చిన చీరకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఆవిడ కట్టుకొచ్చిన చీరకు ఒక రహస్యం ఉందని, ఆ రహస్యం మీకు తెలుసా అంటున్నారు. అసలు చీరేంటి, దాని గోల్ ఏంటి, ఆ రహస్యం ఏంటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ఈసారి కూడా బడ్జెట్ సమావేశంలో ఆమె ప్రసంగాలను మాత్రమే కాదు, ఆమె ధరించే చీరలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. చేనేత చీరలను ఎక్కువగా ఇష్టపడే ఆమె ఈసారి కూడా ఒడిశా చేనేత చీరను ధరించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ప్రతిసారి ఆర్థిక మంత్రి డ్రెస్సింగ్ నుంచి చేతిలో ఉండే బడ్జెట్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి స్పెషల్గానే ఉంటుంది. ఈసారి కూడా అంతకు మించి హైలైట్గా నిలిచారు. ఆవిడ కట్టుకున్నదట టస్సర్ పట్టు చేనేత చీరట. పార్లమెంట్లో అడుగు పెట్టారు అది కట్టుకొని నిర్మలా సీతారామన్. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రసంగం రోజు ఆమె ఎప్పుడు కూడా ప్రత్యేకమైన చీర కట్టుకొని రావడం నిర్మలా సీతారామన్కున్న అలవాటట. ఈసారి కూడా నీలం చీర, క్రీమ్ కలర్ టస్సర్ చీరలో కనిపించారు ఆమె తెలుగింటి కోడలు. చేతిలో బడ్జెట్ బ్యాగ్ పట్టుకొని గోధుమ రంగులో బెంగాల్ కర్చర్ని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో ఉన్న శారీలో మెరిచిపోయారు. ఆమె ధరించిన చీరకు ఉన్న నీలిరంగును తమిళనాడులో రామా బ్లూ అని పిలుస్తారు. 100% పట్టుతో ఈ చీరలను కళాకారులు తయారు చేస్తారు. ఒక్క చీర నేసేందుకు సుమారు 15 రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇవాళ నిర్మలా సీతారామన్, అంటే నిన్న ఆ బడ్జెట్ సమావేశాల టైంలో నిర్మలా సీతారామన్ కట్టుకువచ్చిన చీరపై ఆకులు తీగలతో కూడిన డిజైన్ కనిపిస్తోంది. ఇటీవల అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరలో కనిపించారు. రామా బ్లూ, తమిళనాడులో ఆ చీరను రామా బ్లూ కలర్ అంటారట. అంటే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ గొప్పతనం, హుందాతనం ఆమె కట్టుబొట్టులో కనిపించాలి అనే విధంగా సింపుల్గా, సెంటిమెంటల్గా చూసే వాళ్ళకు అర్థమయ్యేలా ప్రసంగమైతే ఎంత హుందాతనంతో ఎంత కాన్ఫిడెంట్తో, మేమే మళ్ళీ వచ్చేది ఈ 2-3 రోజుల బడ్జెట్ గురించే కదా మేము మాట్లాడేది, మళ్ళీ వచ్చినాక ఫుల్ బడ్జెట్ గురించి చెప్తాం, ఆలోచనే లేదు అన్నట్టు ఎంత కాన్ఫిడెంట్గా ఆవిడ చెప్పారో అదే కాన్ఫిడెంట్, అదే సాంప్రదాయం, అదే సంస్కృతి, మేము సాధించిన ఘనత అనేది తెలిసే విధంగా రామా బ్లూ చీరను కట్టుకొని వచ్చిందట. చీరను వేయడానికే 15 రోజుల సమయం పడుతుందట. అంతేకాదు బెంగాల్తో పాటు ఇటు తమిళనాడు సాంప్రదాయాన్ని కలగలిపిన చీరను ధరించారట నిర్మలమ్మ. అయోధ్య మందిర ప్రాణప్రతిష్ఠను కూడా గుర్తు చేయడంతో రామ భక్తుల మనస్సులు కూడా దోచుకున్నారు. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మల కట్టుకున్న చీరలను చూస్తే 2019లో తొలిసారిగా బడ్జెట్ ఆవిడ ప్రవేశపెట్టారు. అప్పుడు గులాబీ రంగులో బంగారు అంచు ఉన్న మంగళగిరి చీరను ధరించారు. 2020లో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ పసుపు రంగు సిల్క్ చీరను ధరించారు. 3వసారి 2021లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ చీరను కట్టుకున్నారు. 2022లో బడ్జెట్ సమర్పణకు బ్రౌన్ కలర్ చీరను కట్టుకున్నారు. 2023లో ఎరుపు రంగు బార్డర్ చీరను ధరించారు. దానిపై ఎరుపు నలుపు కలర్ జరీ బార్డర్ టెంపుల్ డిజైన్ ఉంది. ఇప్పుడు 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల ప్రత్యేకమైన చీరను ధరించి వార్తల్లో నిలుస్తున్నారు. అసలు అంటే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ నడిచినాక నేను ఈ ఆర్టికల్ తీసుకొని, మరి నాకు ఆర్టికల్ పంపించి నేను మీకు చెప్తూ ఉంటే, ఒక మనిషి హుందాతనం, ఒక మనిషి గొప్పతనం, ఒక మనిషి గురించి చర్చించుకోవడం మొదలు పెడితే ఆ మనిషి వస్త్రధారణ నుంచి ప్రతిదీ గమనిస్తారు. అందుకే చెప్తూ ఉంటారు, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నువ్వు ధరించిన బట్టలే నువ్వేంటి అనేది చెప్తాయి, నీ క్వాలిటీస్ ఏంటి అనేది చెప్తాయి, నీ మనసులో ఏముంది అనేది చెప్తాయి, నువ్వు ఏం మాట్లాడడానికి వచ్చావు, నీ లెవెల్ ఏంటి అనేవి చెప్తాయి అని. చూడండి, ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటిసారి నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఆవిడ కట్టుకున్న చీర బార్డర్, దాని మీద ఉన్న డిజైన్ కూడా ఇంత బాగా అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకున్నాము అంటే ఎంత క్లీన్గా అబ్జర్వేషన్ పెరిగింది. అలాగే పెరుగుతున్న అబ్జర్వేషన్లో ఎక్కడ కూడా తొనికిసలాడకుండా హుందాతనంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక ప్రత్యేకతను, ఆ బడ్జెట్ ప్రవేశపెడితే అయిపోదు, ఆ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తనలో కూడా ఒక ప్రత్యేకత కనపడాలి అనే విధంగా మన తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ వ్యవహరించిన శైలి
ఔరా అనిపిస్తోంది. అంతేకాదు రామ బ్లూ ధరించడంతో రామ భక్తులందరూ కూడా చూసారా అయోధ్యలో రామలల్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నిర్మలా సీతారామనమ్మ కూడా ఆ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలకు మన రాముడి వారి బ్లూ రామ బ్లూని కట్టుకొని వచ్చి మన రాముల వారిని గుర్తు చేసే విధంగా రాముల వారి ఏమంటారు దీవెనలతోటి బడ్జెట్ చదువుతున్నట్టుగా చదివింది అని చెప్పి మస్తు ఖుష్ అయిపోయిందట. ఏమనుకున్నా కానీ అబ్బబ్బబ్బా ఈసారి మాత్రం ఇది ఎస్పెషల్లీ పొగడాలని చెప్పేది కాదు, నాకు అనిపించింది చెప్తుంది ఎవరికి వారే చాణక్యులబ్బా. మోదీ కానీ, అమిత్ షా కానీ, జైశంకర్ కానీ, ఆఖరికి నిర్మలా సీతారామన్ కానీ కనిపించకుండే సంస్కృతిని కాపాడడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి డెఫినెట్గా సెల్యూట్ చెప్పి తీరాల్సిందే. మీకు అర్థమైంది కదా రామా బ్లూ చీర వెనక అసలు కథ ఏంటని. ఈ వీడియో మీద అలాగే నిర్మలా సీతారామనమ్మ చీరల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.